మాల్టాకి వెళ్ళిపోతున్నాం మళ్ళీ తిరిగి. టైం ప్రస్తుతానికి 6:30 అవుతుంది. మన ఫ్లైట్ 11:25 ఉన్నది. హీత్రో ఎయిర్పోర్ట్ నుంచి ఉన్నది ఫ్లైట్. సో కొంచెం తొందరగా వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే మనం బస్సులో పోవాలి కాబట్టి. బస్సు ప్లస్ ట్రైను ప్లస్ ఫ్లైట్ దెన్ వి రీచ్ టు మాల్టా. 6:30 అవుతుంది, ఎవరు లేరు ఈ ఏరియాలో. ఇసుంటి ఏరియాలో కొంచెం భయం పడుతుంది. లండన్లో అక్కడ నుంచి వచ్చి ఎవరు ఎటాకి ఎత్తారు అన్నది కొంచెం భయం ఉంటుంది. అల్బర్న్ స్టేషన్కి వచ్చిన కిందకు నా చూడండి, అండర్ గ్రౌండ్ నుంచి వెళ్తున్నాం ఇప్పుడు. హీత్రో టర్మినల్ 4కి వచ్చినాం. మన ఫ్లైట్ టర్మినల్ 4 నుండి ఉన్నది. సో మళ్ళీ ఎగ్జిట్ కావాలంటే మళ్ళీ పని చేసి మళ్ళీ బయటకు వెళ్ళాలి. నేరు మాల్టా ఇక్కడ ఉంది. 11:25 ఉంది ఫ్లైట్. గేట్ ఓపెన్ 8:25 ఉన్నది. ప్రస్తుతానికి 8 అవుతుంది. డిపార్చర్ గేట్స్ అయితే ఓపెన్ చేసింది 8:25. బోర్డింగ్ పాస్ అయిపోయింది, చెక్ఇన్ కూడా అయిపోయింది. లోపలికి వచ్చేసిన టైం ఇప్పుడు 9 అవుతుంది. 10:40 ఓపెన్ చేస్తారంట గేటు. గేట్ నెంబర్ అక్కడ డిస్ప్లే మీద చూపిస్తారు, బోర్డింగ్ పాస్ మీద లేదు. ఇంకా 1:40 ఉన్నాం. తగ్గకుండా మనకి ఇష్టమే ఉండదు, మొత్తం ఎయిర్పోర్ట్ మొత్తం తిరుగుతుంది. ఇక్కడ నుంచే చెక్కింగ్ అయింది, మొత్తం అన్ని పిపిచ్ చేస్తుంది. జాకెట్ కాడికి వెళ్ళి బాగా పెద్ద ఉన్నాడు ఎయిర్పోర్ట్. ఇక్కడ నుంచి ఫ్లైట్ వెళ్దాం. ఫ్లైట్ చూడండి ఎంత పెద్ద ఉన్నది. ఒక ఫ్లైట్ పోతున్నది, పైకి ఎగిరింది. అరైవల్ అయినట్లున్నది కెనడా ఫ్లైట్. మొత్తం ఫ్లైట్లన్నీ పార్కింగ్లో పెట్టేసింది. మమ్మల్ని ఎప్పుడు తీసుకుపోతారో. మలేషియా ఎయిర్లైన్ ఇది. ఎయిర్పోర్ట్లో మంది ఎంత ఉన్నదో చూస్తారా. రెడ్ లేబుల్ 17 యూరో ఉంది. బ్లాక్ లేబుల్ సారీ 17 యూరో కాదు, 17 పౌండ్ 0.63 పెన్స్. బ్లాక్ లేబుల్ 25 పౌండ్స్ ఉన్నది. డబుల్ బ్లాకు 32 పౌండ్స్. అన్నీ 1 లీటర్ 1 లీటర్. Two flights pull down on these red steps. Malta reach ayinam already. Ikkada bus lo pettendu.
3:15 లండన్ నుంచి మాల్టాకు జర్నీ. మాల్టా ఎయిర్పోర్ట్ చెకింగ్ చేస్తున్నారు ఇక్కడ పాస్పోర్ట్. మాల్టా ఎంట్రీ స్టాంప్ ఇట్లా ఉన్నది, మొత్తం తిరుగుతున్నాయి బ్యాగులు. జస్ట్ ఫ్లైట్ దిగి 5 నిమిషాలలో బయటకు వచ్చేసిన, జస్ట్ 5 టు 10 మినిట్స్ అంతే. మనం బుజ్జిబాకి వెళ్ళాలి ఇప్పుడు, మళ్ళీ బస్సు ఎక్కి మళ్ళీ బుజ్జిబాకి వెళ్ళాలి. దగ్గరికి ఇప్పుడు వచ్చిన, 6 అవుతుంది, ఈవినింగ్ 6 అవుతుంది. మార్నింగ్ 6కి వెళ్తే లండన్ నుంచి ఈవినింగ్ 6 వరకు రూమ్ కేరింగ్ ఇక్కడికి వెళ్ళి వచ్చి ఫ్రెష్ అప్ అయి ఆకలి అవుతుంది. మార్నింగ్ 6:30కి వెళ్ళిన, ఇప్పటివరకు ఏం తినలేను. సో ఇప్పుడు చికెన్ వండుకుంటున్నా, చికెన్ తెచ్చుకొని ఆల్రెడీ కట్ చేసిన ఆనియన్ మిర్చీలు చికెన్ 650 గ్రామ్స్. సో రైస్ పెట్టేసినా తిని